నమస్తే తెలుగు వార్తలకు స్వాగతం. అత్తిల్లో ఒక వ్యక్తిని హత్య చేసిన సంఘటనలో ముద్దాయి ముచ్చాల నాగబాబుని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ రాజ్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 6వ తేదీన అత్తిలికి చెందిన నాని జాన్ బాబును ముచ్చాల నాగబాబు రాడ్తో కొట్టి గాయపరిచాడని, చికిత్స నిమిత్తం ఏలూరు ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఈ నెల 11న జాన్ బాబు చనిపోయాడని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ముద్దాయి నాగబాబుని అత్తిలో సీఐ చైతన్యకృష్ణ అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారని ఎస్ఐ రాజ్ కుమార్ వివరించారు. జిల్లాలో నిర్వహించిన 3 ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ బలపరిచిన వారు 10 చోట్ల, రెబల్స్ 1 చోట, టీడీపీ వారు 5 చోట్ల, న్యూ డెమోక్రసీ వారు 4 చోట్ల గెలిచారు. పూర్తి ఫలితాలు రావాల్సి ఉంది. మండపాక గ్రామ పంచాయతీకి జనసేన తరఫున సర్పంచ్ అభ్యర్థిగా తన భార్య జానా వెంకటలక్ష్మి వార్డు సభ్యులు పోటీ చేసి గెలుపొందారని సర్పంచ్ భర్త జానా శ్రీనివాసరావు తెలిపారు. విడివాడ రామచంద్రరావు నాయకత్వంలోనే గెలిచారని తెలిపారు. రామచంద్రరావు చేస్తున్న మంచి కార్యక్రమాన్ని ప్రజలు గుర్తించి ఓటు వేశారని అన్నారు. తన భార్య వెంకటలక్ష్మి తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారని అన్నారు. అయితే జనసేన టీడీపీ బలపరిచిన అభ్యర్థిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. దాన్ని తాము ఖండిస్తున్నట్లు చెప్పారు. త్వరలో తనకు శాసనసభ్యుడు కారుమూరి వెంకట నాగేశ్వరును కూడా కలుస్తామని అన్నారు. అందరినీ కలుపుకొని అభివృద్ధికి పాటు పడతామని తెలిపారు. తప్పుడు ప్రచారం వల్ల తమకే లాభమని, ఇప్పుడు తాము జనసేన వెంట ఉంటామని శ్రీనివాసరావు అన్నారు. తనకు జనసేన రాజ్యంలో నా భార్య జానా వెంకటలక్ష్మిని సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో మండపాకి గ్రామానికి పలు మంచి కార్యక్రమాలు చేయాలని, ఆయన మంచితనానికి మేము లొంగించాలనే ఉద్దేశంతో నా భార్య వెంకటలక్ష్మిని సర్పంచ్గా గెలిపించడం జరిగింది. ఆయన మద్దతుదారులు, ఆయన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కృషి చేసి గెలిపించారు. బట్ ఈ గెలిపించిన తర్వాత తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యే అయిన రాధాకృష్ణ అన్న గారిని నా మిత్రుడు అవన్న చేత ఆయన మర్యాదపరం కలవడం జరిగింది. కలిసిన తర్వాత కొంతమంది తెలుగుదేశం నాయకులు, మీడియా ప్రతినిధులు జనసేన తెలుగుదేశం పార్టీకి బలపరిచిన అభ్యర్థిగా వారు ప్రచారం చేయడం జరుగుతుంది. కానీ ఇది తప్పుడు ప్రచారం, ఇది చాలా తప్పు. ఎమ్మెల్యే రాధాకృష్ణ ఎవరైతే అయితే కలిసామో అలాగే కారుమూరు గారు కలుద్దాం అనుకుంటున్నాం. మేము అందరితోనూ మమేకంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే అలా కలవాలనుకుంటున్నాం. కానీ విషయం ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేయడం వల్ల జనసేన పార్టీకి కానీ విడివాడ రామచంద్రరావు కానీ మచ్చ వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా తప్పు. ఇది ఇలాంటిది ఇప్పుడిప్పుడే మానుకోవాలి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై విడివాడ. తెలుగుదేశం పార్టీకి కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము ఎప్పటికీ విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో నడుస్తాం. మార్టర్ రహదారిపై వెలగలేరు మొబైల్ వద్ద బుధవారం ఉదయం పెనుగొండ మండలం సిద్ధాంతం నుండి వస్తున్న కాంక్రీట్ మిక్సింగ్ లారీ పల్టీ కొట్టింది. లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్ర గాయాలయ్యాయి. వెలగల్లోని సంఘమిత్ర పబ్లిక్ స్కూల్ సమీపంలో ఈ ప్రమాదం జరగడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కొద్ది క్షణాల ముందే స్కూల్ బస్సులో వచ్చిన విద్యార్థులు ఆవరణలోకి వెళ్లిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. స్కూల్ జోన్లో సైతం వేగంగా వాహనాలు రావడంతో ఏ నిమిషంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. క్షతగాత్రులను అత్యవసర వాహనాల్లో ఆసుపత్రికి తరలించారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘ పరిధిలో శానిటరీ విభాగ నిర్వహణకు సంబంధించి 29 లక్షల రూపాయల వ్యయంతో వాహనాలు కొనుగోలు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ ఎం బాలస్వామి పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం ఎర్ర నారాయణ స్వామి మున్సిపల్ పాఠశాల వద్ద శానిటరీ ఫుడ్కార్ట్ వాహనాలను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలో పారిశుధ్య విభాగాన్ని పూర్తి స్థాయిలో నవీకరించి మెరుగైన పారిశుధ్య నిర్వహణ కోసం కొత్తగా ఈ వాహనాలు కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు. తొలుత చెత్త సేకరణ బండను కమిషనర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవి సత్యనారాయణ, మున్సిపల్ మేనేజర్ టి సత్యవతి, పారిశుధ్య విభాగ అధికారులు పాల్గొన్నారు. 35 వార్డులకు కూడా 35 మంది సెక్రటరీలు మనం పెట్టడం జరిగింది. ఎక్కడైతే మేస్త్రి అనే వ్యవస్థని మన పురపాలక సంఘాల్లో ప్రస్తుతం అమల్లో లేదు. సెక్రటరీలు వచ్చాక దాన్ని బార్ చేశారు. ఒకవేళ పర్మనెంట్ మేస్త్రీలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని కూడా మనం ఏం చేసామంటే దీనిలో ఫిట్ చేసాం. కాస్త బాగా పనిచేసేవాళ్ళు మనకి మైక్రో ప్యాకెట్ల పరంగా, అలాగే ఏదైతే ఈ RFID ట్యాగింగ్కి సంబంధించి కొంతమందిని సెలెక్ట్ చేసుకుని మనం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. దీనిలో ప్రధానంగా ఏంటంటే యుద్ధ ఏ పనిముట్టుల ఎవరు కూడా ఏం విజయాలు సాధించలేదు. అలాగా వర్కర్కి మనం ఇచ్చే పనిముట్లో క్వాలిటీ ఉండాలి, వాళ్ళకి కంఫర్ట్ ఉండాలి. చాలా చోట్ల చీపిర్లు లేవనో లేకపోతే మరొకటి లేవనో ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎస్ఎస్కి మనం చెప్పడం జరిగింది. అలాగే ఏసీ గారికి
ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. అప్పటికప్పుడైనా కొనేసి వాళ్ళకి ప్రొవైడ్ చేయమని. మనం వర్క్ అడగాలంటే వాళ్ళకి టూల్స్ ఉండాలి. అలా ఆ ఉద్దేశంతో దాదాపు 29 లక్షల రూపాయల ఖర్చు. ఇవి ఎంత క్వాలిటీతో తయారు చేసామంటే మనం తయారు చేసేటప్పుడు ఇప్పుడు మన కుబే గారు చెప్తున్నారు, మన క్వాలిటీ ఆఫ్ వర్క్ మనం తెచ్చుకున్న పరిస్థితిని చూసుకొని మనం ఎవరికైతే కాంట్రాక్టర్షిప్ ఇచ్చామో గుంటూరు లాంటి పెద్ద పెద్ద కార్పొరేషన్ వాళ్ళు కూడా ఈ క్వాలిటీతో మనకు తయారు చేయించి మనం ఏదో చిన్న పల్చట్ రేకుతో తయారు చేస్తే అది 2-3 నెలలకే మళ్ళీ కనపడుతుంది. ఎందుకంటే ఆ పరిస్థితి లేకుండా ఉండడం కోసం కొంచెం సమయం తీసుకునైనా సరే మనం ఈ పుష్ కార్ట్లని అలాగే వీల్ బరోస్ని ఏర్పాటు చేసుకున్నాం మంచి క్వాలిటీతో. తాడేపల్లిగూడ మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు కావాల్సిన బ్యాలెట్ పత్రాలను బుధవారం గ్రామాల వారీగా అధికారులకు అందజేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను ఆయా గ్రామ కార్యదర్శులకు సీల్స్ వేసి ఇచ్చారు. అలాగే సర్పంచ్, వార్డు సభ్యుల బ్యాలెట్ పత్రాలు గ్రామాల వారీగా, వార్డు వారీగా అందజేశారు. వీటిని బండిల్గా తయారు చేసి అభ్యర్థులు రిటర్నింగ్ అధికారుల సమక్షంలో గ్రామాలకు ఎస్కార్ట్ సాయంతో పంపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మండలంలోని సచివాలయ సిబ్బంది, ఇతర సిబ్బంది 200 మంది సహకారంతో వీటిని ఆయా గ్రామాలకు అందించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ జీవీకే మల్లికార్జునరావు మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్, ఓటు బ్యాలెట్ పత్రాలు తగిన భద్రతతో గ్రామాల్లో ఉంచాలని తెలిపారు. ఎన్నికల వరకు వీటిని నిరంతర పర్యవేక్షణలో ఉంచాలని ఎండీఓ సూచించారు. తొలుత గ్రామాల వారిగా రిటర్నింగ్ అధికారులు, కార్యదర్శులు, స్టేజ్ 1 ఆఫీసర్లు బృందాలుగా ఏర్పాటు చేసి వారికి గ్రామాల వారిగా బాక్స్ను అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సాయిరాజు, ఈఓపీఆర్డి వెంకట్రావులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఆశయ సాధనే ధ్యేయంగా పేద వర్గాల అభ్యున్నతికి జీవితాంతం అంకిత భావంతో పనిచేసిన అబ్బోన వెంకట్రావు ధన్యజీవని సిపిఐ జిల్లా సహకార్యదర్శి కోనాల భీమారావు అన్నారు. సిపిఐ నాయకుడు బోనం వెంకట్రావు 14వ వర్ధంతి సందర్భంగా బుధవారం తాడేపల్లిగూడెంలో బోనం వెంకట్రావు విగ్రహం వద్ద వర్ధంతి సభ నిర్వహించారు. తొలుత సిపిఐ తాడేపల్లిగూడెం ఏరియా కార్యదర్శి బోనం ధనలక్ష్మి వెంకట్రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ పతాకాన్ని ఆవిష్కరించి వెంకట్రావు వర్ధంతి సభలో భీమారావు మాట్లాడుతూ ధనిక పేద తారతమ్యాలు లేని కులమతలకు అతీతంగా సమసమాజ స్థాపన ధ్యేయంగా సిపిఐ నిర్వహించిన అనేక పోరాటాల్లో వెంకట్రావు అగ్రభాగాన్ని నిలిచేవారని అన్నారు. తుది శ్వాస విడిచే వరకు పార్టీ ఆశయాలు, సిద్ధాంతాల సాధనే ధ్యేయంగా పోరాడాలని అన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం సీతారాం ప్రసాద్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఉన్నతికి వెంకట్రావు అంకిత భావంతో పనిచేశారని అన్నారు. తన భార్య ధనలక్ష్మి మహిళా సమాఖ్య పార్టీ ఉద్యమాల్లో పాల్గొనే విధంగా సంపూర్ణ సహకారాన్ని అందించేవారని తెలిపారు. అనంతరం సిపిఐ తాడేపల్లిగూడెం ఏరియా సహాయ కార్యదర్శి తూమ సత్యనారాయణ దంపతులను ఘనంగా సత్కరించారు. డాక్టర్ సత్యవతి, బోనం జయబాబు, సిపిఐ నాయకులు పూడి సుబ్బారావు, దీపాటి వెంకట్రావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రావులపాలెం గ్రామంలో గత 5 ఏళ్లుగా జరిగిన అభ్యర్థిని చూసి మళ్ళీ ప్రస్తుతం సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ బలపరిచిన పోతుమూడి విజయలక్ష్మికి ఓట్లు వేసి గెలిపించాలని డిసిఎంఎస్ మాజీ చైర్మన్ కెవి సత్యనారాయణరెడ్డి కోరారు. బుధవారం ఆయన రావులపాలెంలో తన స్వగృహం వద్ద మాట్లాడుతూ ఎక్కడ లేని విధంగా రావులపాలెంలో ఇంటింటికి నెల నెల 60 రూపాయలు చొప్పున చెత్త పన్ను వసూలు చేస్తున్నారని, విజయలక్ష్మిని గెలిపిస్తే దీన్ని రద్దు చేస్తామని అన్నారు. అలాగే కైలాస భూమి తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. మన గత 5 సంవత్సరాలుగా సర్పంచ్గా ఉన్న పోతుమూడి విజయలక్ష్మిని మళ్ళీ సర్పంచ్ అభ్యర్థిగా మన అభ్యర్థిగా నిలబడడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. మరి గత 5 సంవత్సరాల్లోనూ పోతుమూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో గ్రామంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేనన్ని నిధులు తీసుకొచ్చి గ్రామ అభివృద్ధికి మా బాడీ పూర్తి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఇంకొకసారి అవకాశం ఇస్తే పోతుమూడి విజయలక్ష్మి సర్పంచ్ చేస్తే ఆవిడ గుర్తు, ఉంగరం గుర్తు పోతుమూడి విజయలక్ష్మి కాకుండా నెంబర్లను కూడా నెగ్గిస్తే గ్రామంలో పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి అందరికీ తెలియపరుచుకుంటున్నాను. అలాగే కొత్తగా ఇంటింటికి చెత్త పన్ను ఒకటి వేయడం రావులపాలెంలో తప్ప ఎక్కడ ఏ పంచాయతీలోనూ కూడా లేని విధంగా ఇక్కడే ఇంటికి నెలకు 60 రూపాయలు చొప్పున సంవత్సరానికి 720 రూపాయలు వసూలు చేస్తున్నారు. విజయలక్ష్మి సర్పంచ్ అవగానే మొదటి మీటింగ్లోనే తీర్మానం చేసి ఆ చెత్త మీద పన్నుని రద్దు చేయడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అలాగే కైలాస భూమి లాస్ట్ గవర్నమెంట్లో 2 కోట్లు శాంక్షన్ అయ్యింది, దాన్ని కూడా వదిలేసి కూర్చున్నారు. 24 నుంచి గవర్నమెంట్ మారిన తర్వాత దాన్ని కూడా అభివృద్ధి పరుస్తామని చెప్పి కైలాస భూమిని కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను. అలాగే ఇంటి
వెంకటేశ్వర డైరెక్టర్ డాన్ బోస్కో ఎదురుగుండా ఉన్న డ్రైన్ శంకుస్థాపన కూడా 2.60 కోట్లతోటి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఆ డ్రైన్ కూడా ఈ గ్రామానికి చాలా ముఖ్యమైనది. దాన్ని కూడా టేకప్ చేసి పని మొదలుపెట్టించే కార్యక్రమం చేపడతామని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. అలాగే గ్రామంలో ఇంచుమించులో 130 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజలకి దొంగల భయాలు నుంచి కాపాడడానికి 130 సీసీ కెమెరాలు పంచాయతీ నుంచి ఏర్పాటు చేయడానికి లాస్ట్ బాడీలో తీర్మానం చేయడం జరిగింది. అది కూడా టేకప్ చేసి చేయిస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. రావులపాలెం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల గుర్తులు కేటాయించడంతో వైసీపీ మద్దతుదారులతో ప్రచారం నిర్వహించారు. బుధవారం సర్పంచ్ అభ్యర్థి తాడేపల్లి నాగమణి, 4వ వార్డు మెంబర్ ఉప సర్పంచ్ అభ్యర్థి గొలుగురు మునిరెడ్డి, 5వ వార్డు మెంబర్ ద్వారంపూడి శ్రీ నాగతేజ, 12వ వార్డు మెంబర్ అభ్యర్థి కొట్టు వరలక్ష్మి, 14వ వార్డు మెంబర్ అభ్యర్థిని సకినేటి వాకుల రాజులు గ్రామంలో జోరుగా ప్రచారం నిర్వహించడంతో ప్రజలు మా ఓటు మీకే అంటూ నిరాజనం పడుతున్నారు. ఈ ప్రచారంలో పడాల పరమేశ్వరరెడ్డి, కైలాశోక రెడ్డి, జవాది రవిబాబు, మన్యం బాను, కొట్టు సత్యనారాయణ, దోరంపూడి భగవాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విశాఖ శ్రీ శారదాపీఠ వార్షికోత్సవంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం పాల్గొని రాజశ్యామల మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని సీఎం దర్శించుకున్నారు. అలాగే పీఠం ప్రాంగణంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తాండవమూర్తి, దాసాంజస్వామి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజశ్యామల యాగంలో సీఎం జగన్ పాల్గొన్నారు. రాజశ్యామల యాగం విశిష్టతను స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి సీఎం జగన్కు తెలిపారు. పీఠంలో సుమారు గంట సేపు సీఎం గడిపారు. సీఎం జగన్ అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. పీఠంలో నిర్వహించే కార్యక్రమాల గురించి సీఎం జగన్కు శారదా పీఠాధిపతి వివరించారు. సీఎం విశాఖ శ్రీ శారదా పీఠం వెబ్సైట్ను ఆవిష్కరించారు. పండితులకు సీఎం జగన్ చేతుల మీదుగా సత్కారం జరిపారు. ఈ వార్షికోత్సవంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, డిఎంపీలు బీసెట్టి సత్యవర్తి, ఎంవీవీ సత్యనారాయణ, మంత్రులు అవంతి శ్రీనివాస్, సిద్దిరాపల్లిరాజు, వెల్లంపల్లి శ్రీనివాస్, అన్నంరెడ్డి, అదీప్ రాజు, గుడివాడ అమర్నాథ్, గుడి ముచ్చలం నాయుడు, తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, రమేష్ బాబు, వైసీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు శరణం చినప్పల నాయుడు, వైసీపీ నాయకులు సీతమ్మ, రాజు, సుధాకర్, బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు సత్యవాడి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనాథ స్వామివారి దేవస్థాన ఆధ్వర్యంలో బుధవారం హుండీలెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహకారి వేణుతినాథరావు వివరాలు వెల్లడించారు. ఈ ఉండిల ద్వారా కరెన్సీ రూపేణ 77,60,124 రూపాయలు, నాణ్యాల ద్వారా 4,07,545 మొత్తం కలిపి 81,67,699 రూపాయలు వచ్చిందని తెలిపారు. అలాగే 43 గ్రాముల బంగారం, 295 గ్రాముల వెండి, యుఎస్ఏ డాలర్లు 28, సింగపూర్ డాలర్లు 4 వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏసీ రమేష్ బాబు, పిఆర్ఓ కొండలరావు, ఏఈఓ ఏవికెట్టికి ప్రసాద్, బ్రహ్మరాంబ జగ్గారావు, దామిర కృష్ణారావు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాజోలు తాటిపాకలో భాష్యం స్కూల్లో పిల్లలు తల్లిదండ్రులకు యాజమాన్యం మధ్య ఘర్షణ జరిగింది. ఫీజుకు సంబంధించిన విషయంలో వివాదం పెద్దదైంది. పెద్దల సమక్షంలో భాష్యం ప్రిన్సిపల్ క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కాకినాడ నగరపాలక సంస్థ కార్యదర్శిగా ఎం యేసుబాబు బాధ్యతలు స్వీకరించారు. ఆయన సామలకోట పురపాలక సంఘ కమిషనర్గా బదిలీ చేస్తూ బదిలీపై కాకినాడ వచ్చారు. ఇప్పటివరకు నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కార్యదర్శిగా బాధ్యత నిర్వహిస్తున్న ఎం శామ్యూల్ నుంచి యేసుబాబు బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిషనర్ ఆదేశాల ప్రకారం అందరి సహకారంతో తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని తెలిపారు. అనంతరం యేసుబాబుకు నగరపాలక సంస్థ మేనేజర్ సత్యనారాయణ, పలువురు ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. ముమ్మిడివరం మండలం గోదాసివారిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ విజయదుర్గా అమ్మవారి దేవాలయ ధ్వజస్తంభ మొదటి వార్షికోత్సవం సందర్భంగా వేకుజాము నుండే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో దంపతులచే హోమాలు నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న సమాధులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. సౌత్ ఇండియా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ క్రమశిక్షణా కమిటీ సభ్యునిగా ఒంటెద్దు వెంకయ్యనాయుడిని ఇండియన్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ నియమించింది. ఈ సందర్భంగా ఒంటెద్దు వెంకయ్యనాయుడిని పలువురు కలిసి పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతూ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ పెట్టిన నమ్మకాన్ని తనను మరింత బాధ్యత పెంచిందని, అందరి క్రీడాకారులకి తన సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎనిమల పద్మరాజు, దొమ్మేటి వెంకటరమణ, గారిపాటి చంద్రశేఖర్, నగబేరి కృష్ణమూర్తి, కంకిపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అయితే మరి మేము ఈ కార్యక్రమాలు ఇక్కడ జిల్లావ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా చేయటమే తప్ప మరి సౌత్ ఇండియా కమిటీలో మనం న్యాయం చేయలేమన్న ఉద్దేశంతో దీన్ని ముందుగా తిరస్కరించడం జరిగింది. మరి మా అందరూ కూడా మేము ఉన్నాం కదా, మేము అందరం కలిసి మీకు మనంటే ఉంటామని చెప్పి ధైర్యం చెప్పడం ఇప్పుడు జరిగింది. మరి ఇవాళ ఈ కార్యక్రమానికి మీ అందరి ముందు ఈ ఉత్తర్వులు అందుకున్నందుకు నేను సభముఖంగా మీ అందరికీ కూడా నేను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ వారికి కూడా మీ మీడియా ద్వారా కూడా నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా రాష్ట్ర కార్యదర్శి మరి శ్రీనివాసరావు గారికి ఈ సందర్భంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ బాడీ బిల్డింగ్ క్రీడని మీడియా ద్వారా మరి మిత్రులు చాలా వరకు మరి పబ్లిసిటీ చేస్తున్నారు. కేవలం ఆరోగ్యం కోసం కాకుండా మరి ప్రభుత్వ ఉద్యోగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపునటువంటి ఈ బాడీ బిల్డింగ్ క్రీడకి ఉద్యోగాలు కొన్ని ఉద్యోగాల్లో అవకాశం రావడం లేదు. ఇవాళ యూనిఫామ్ జాబ్ వచ్చినటువంటి కానిస్టేబుల్, హోమ్ గార్డు, ఫైర్ సర్వీసులు తప్ప బాడీ బిల్డింగ్ క్రీడ అనేది ఏంటో కూడా తీసుకోవట్లేదు. ఈ విషయమే త్వరలోనే మేము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మరి గౌరవ మంత్రివర్యులు శ్రీ గారి ద్వారా ఈ విషయాన్ని మరి ముఖ్యమంత్రి గారి దిశ తీసుకెళ్ళి మరి ఇప్పుడు 29 క్రీడలకి ఈ స్పోర్ట్స్ కోటాలో 2% ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఈనాటి బంగారు మాట, తాత్కాలికంగా లాభం చేకూర్చిన తప్పుడు ఆలోచనలు ఎప్పుడూ దుష్ఫలితాన్నే కలిగిస్తాయి. ఆక్స్లీ ఈ వాటిని తిరుగుతూ సమాప్తం. తిరిగి ఎపిసోడ్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.